సిరావా మారుదిని నిరతం ఆవరించరావా ఓ యేసు దేవా చేసిరావా మారుదిని నిరతం ఆవరించరావా పలుమార్లు మీకై ప్రార్థించినాము పలుమార్లు మీకై ప్రార్థించినాము మీ పరమ వరములతు మము నింపరావా మీ పరమ వరములతు మము నింపరావా ఓ యేసు దేవా చేసిరావా మా హృదయని నిరతం ఆవరించరావా మధ్య గొర్రె పిల్లల సర్వలోకానికి పంపుచుంటిని తోడేండ్ల మధ్య గొర్రె పిల్లల సర్వలోకానికి పంపుచుంటిని సువిశేష సత్యాన్ని ప్రకటించుడి సువిశేష సత్యాన్ని ప్రకటించుడి ఓ యేసు దేవా చేసిరావా మా హృదయని నిరతం ఆవరించరావా ప్రియ దేవుని బిడ్డలారా ఈ సాయంత్రపు దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా అడిగినటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పలకలూరి వెంకట సుబ్బమ్మ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివస ప్రసాదారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, పరంగిపురం విచారణ, 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాధాను జోజప్ప జోషికి దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, కుటుంబంలో ఆరోగ్యం, శాంతి సమాధానం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. దుప్పటి దానియేల ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బసాని మర్రెడ్డి తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న సుహాస్యకు దైవజ్ఞానం, మంచి ఆరోగ్యం దయచేయమని సమర్పిస్తూ ఉన్నారు. కడప మేత్రాసనం, ఉదయ్ కుమార్ రెడ్డి, భావ్య రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు దయచేయమని బసాని అతని అనిత సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న రఘుముద్రే ప్రజీత్కు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని అమ్మమ్మ తాతయ్య సమర్పిస్తూ ఉన్నారు. గొల్లపూడి బల్తారాజు, శిరీష కుటుంబములు పుట్టినరోజు జరుపుకుంటున్న వెళాంగిణి అనుజ్ఞ మరియు మరియ నిఖితులను ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా రాబో రోజుల్లో కూడా పవిత్రాత్మ వరములతో నింపి మంచి ఆరోగ్యం, జ్ఞానం, మంచి భవిష్యత్తును దయచేయమని యేసు తిరు హృదయ పేరట సమర్పిస్తూ ఉన్నా. విజయవాడ మేత్రాసనం, గుంటుపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న అంకం మేరీ మన్వితకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మేరీ స్నిహితను ఆశీర్వదించమని అంకం చిన్నప్ప బాలజ్యోతి సమర్పిస్తూ ఉన్నారు. జీడి వెంకన్న ఈశ్వరమ్మలకు మరియు మరియ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, అప్పు బాధ తొలగించాలని, రేఖ హరీష్లకు సంతానం, ప్రకాష్లకు మంచి ధైర్యం, సంధ్య ప్రకాష్లకు దేవుడిచ్చిన గర్భఫలమునకు దేవునికి కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
అద్దిపాటి జోసెఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు తమ రెండవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వెలంకణి నాగార్జున వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వీరి కుమారుడు నితీష్కు మంచి ఆరోగ్యం దయచేయమని, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ రీమా గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, వీరి కుటుంబ సభ్యులు యేసు రాయప్ప రాణి వీరందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ పూజను సమర్పిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునెందు మిక్కులుగా ప్రేమింపబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, దైవ కుటుంబాలారా, ఈరోజు మరి ముఖ్యముగా తల్లి అయినటువంటి తిరుసభ మనలందరినీ కూడా మరల తన వాక్యము చేత బలపరుస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు పునీత అగస్తీను జావో రోంగు యాజకుడు, వీరు చైనా దేశపు వేదసాక్షులు, వీరి అనుచరుల యొక్క జ్ఞాపకార్థాన్ని తల్లి అయినటువంటి తిరుసభ మనకి ఇస్తుంది. వీరి యొక్క మరణ వేదసాక్షి మరణము ద్వారా దేవుని యొక్క వాక్యానికి సాక్షులుగా జీవించాలని తల్లి అయినటువంటి తిరుసభ మనలందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మరి అలాగే సువిశేషంలో యేసుక్రీస్తు శిష్యురికాన్ని పెంపొందించు శిష్యులుగా ప్రపంచంలోనికి వెళ్ళినప్పుడు ఎటువంటి కష్టాలు వస్తాయి, ఎంత మెలకువతో ఉండాలి అనేటటువంటిది యేసుక్రీస్తు చక్కగా చెబుతూ ఉన్నాడు. కనుక ఈరోజు వాక్యంలో ధ్యానం చేసుకోవటానికి కావలసినటువంటి శక్తిని, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవటానికి బలాన్ని దయచేయమని, ఈ దివ్య బలి పూజలో యోగ్యమైనటువంటి రీతిలో పాలు పంచుకుంటూ పవిత్రములైనటువంటి పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నకైనా పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అగస్తీను జావో మరియు అతని అనుచరుల వేదసాక్షి మరణము ద్వారా నీవు మహా ఔదర్యంతో శ్రీసభను బలపరిచితివి. అటులనే నీ ప్రజలను కూడా తమకు అప్పగించిన ప్రేషిత బాధ్యతను విశ్వాస పాత్రముగా నెరవేర్చినట్లు దయచేయము. వారు మరింత స్వేచ్ఛతో ప్రపంచంలో సత్యము అయిన నీకు సాక్షులుగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పాలించి మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారి మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పఠనము, నిన్ను కన్నులారా చూచితిని గాన నేను చీకు చింత లేకుండా చనిపోయేదను. ఆది కాండము 46వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు,
మరియు 28 నుండి 30 వచనం వరకు ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకొని బెర్షెబాకు వచ్చెను. అచ్చట తన తండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను. రాత్రివేళ దర్శనములో దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను. యాకోబు, చిత్తము ప్రభు అనెను. అప్పుడు దేవుడు, నేను ప్రభుడను, మీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తు దేశము వెళ్ళుటకు భయపడకుము, అచట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దును. నీతో పాటు నేనును ఐగుప్తు దేశముకు వత్తును, తప్పక నిన్ను తిరిగి తీసుకొని వత్తును. నీవు మరణించినప్పుడు ఏసేపు నీ కన్నులు మోయెను అని చెప్పెను. అంతటా యాకోబు బెర్షెబా నుండి బయలుదేరెను. ఇశ్రాయేలు కుమారులు తండ్రి యాకోబును, ఆలుబిడ్డలను ఫరో రాజు పంపిన బండ్ల మీదికెక్కించిరి. కనానులో గడించిన మందలను, వస్తు సామాగ్రిని ప్రోగు చేసుకొని యాకోబు, అతని సంతతి ఐగుప్తు చేరెను. యాకోబు తమ కుమారులను, కుమార్తెలను, మనుమలను, మనుమరాండ్రను, యావత్ సంతతిని తనతో పాటు ఐగుప్తు దేశముకు కొనివచ్చెను. గోషేనులో ఏసేపును కలుసుకుంటకై యాకోబు యూదాను పంపెను. పిదప వారు గోషేను చేరిరి. ఏసేపు రథము సిద్ధం చేయించుకొని తండ్రిని చూచుటకై గోషేను వెళ్ళెను. తండ్రిని కలుసుకొని అతని మెడపై వ్రాలి ఎంతోసేపు ఏడ్చెను. ఇశ్రాయేలు ఏసేపుతో, నాయన, బ్రతికి బట్ట కట్టుకొనుచున్న నిన్ను కనులారా చూచితిని ఇక నేను చీకూచింత లేకుండా చనిపోయేదను అనెను. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. అందరు, నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును, ప్రభు నుండి వచ్చును. నీవు ప్రభును నమ్మి మంచిని చేయము, అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. ప్రభువు నొక్కననే ఆనందప్రదునిగా భావింపుము, అతడు నీ కోర్కెలు తీర్చును. అందరు, నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును, ప్రభు నుండి వచ్చును. ఆయన సత్పురుషులను కాపాడును, వారు కలకాలము ప్రభు దేశమును భుక్తము చేసుకుందురు. కష్టకాలము ప్రాప్తించినప్పుడు వారు అవమానమునకు గురికారు. కరువు కాలమున వారికి వలసినంత తిండి దొరుకును. అందరు, నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును, ప్రభు నుండి వచ్చును. ప్రభువు నీతిమంతులను రక్షించును, ఆపత్కాలమున వారిని ఆదరించును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు, కనుక అతడు వారికి సహాయం చేసి వారిని కాపాడును, దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును. అందరు, నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభు నుండి వచ్చును, ప్రభు నుండి వచ్చును. కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతుడు యేసయ్యా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు. నీ నీతి మార్గములు సాగెదనయ్యా, నీ నీతిలో నేను వెతకెదనయ్యా. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా నీ కట్టుబడి జీవింతును యేసయ్యా ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పునీత మత్తయి రాసిన సువార్త పరిశుద్ధ వచనములు 10వ అధ్యాయము 16వ వచనము నుంచి 23వ వచనము వరకు యేసు తన 12 అపొస్తలులతో ఇట్లనెను ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను గనుక సర్పముల వలె యుక్తులై పావురముల వలె నిష్కపటులై మెలుగుడు మనుషులను గురించి జాగ్రత్త పడుడు వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు వాని మెలుకువతో గమనించి ఉండుడు మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనుకోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుట అన్యుల ఎదుటను సాక్ష్యం అసుగుదురు మీరు న్యాయ స్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో ఏమి చెప్పవలయనో అని కలత చెందకుడు సమయోచితముగా చెప్పవలసినదల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును మీరు మాట్లాడు మాటలు మీవి కావు మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును సోదరుడు తన సోదరిని తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపెదరు నా నామమున నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు గాని చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు మనిషి కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేలులు పట్టణములన్నిటినీ మీరు చుట్టి రాజులరు రాజాలరు అని మీతో చెప్పుచూ ఉన్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక క్రీస్తునాథునియందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు మనం మత్తయి గారు రాసినటువంటి సువిశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే చక్కనైనటువంటి వాక్యముతో చక్కగా యేసుక్రీస్తు తన శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకుని సువార్త పరిచర్యానికి ప్రజల్లోనికి సంఘంలోనికి ప్రపంచంలోనికి ఒక శిష్యుడు ఏ విధంగా ఉండాలి యుక్తికి పై యుక్తులను వేసుకుంటూ సువార్తలో మెలకువతో ఉంటూ అజాగ్రత్తలై కాకుండా జాగ్రత్తలై ఉంటూ వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఈరోజు యేసుక్రీస్తు తన శిష్యులతో స్వయంగా ఆయనే కొన్ని ఉదాహరణలతో చెప్తూ ఉన్నాడు కొన్ని జంతువుల పేర్లు చూస్తూ ఉన్నా యేసుక్రీస్తు ఈరోజు చెప్పినటువంటి సువిశేషంలో చాలా జంతువులు ఉన్నాయి ఇక్కడ తోడేళ్ళు గొర్రెలు పావురములు సర్పములు అనేకమైనటువంటి జంతువులను ఇక్కడ పోల్స్తూ వాటితో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి మీరు మెలకువగా ఉండాలంటున్నాడు ఇవి మనం తెలుగులో కానివ్వండి ఇంగ్లీష్లో కానీ చదివినప్పుడు కొంచెం అర్థమవుతుంది కానీ గ్రీకు పదజాలములో మనం ఒకసారి ఈ యొక్క జంతువుల పేర్లు చూసినట్లయితే చక్కగా గ్రీకు భాషలో వాటి చేసేటటువంటి లక్షణాన్ని బట్టి గ్రీకు యొక్క పదజాలాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ ప్రసంగంలో ఆ గ్రీకు పదజాలాన్ని కూడా అక్కడక్కడ ఈ జంతువుల పేర్లు యొక్క అర్థము యేసుక్రీస్తు చెప్పేటటువంటి విషయాలకు శిష్యులు ఏ విధంగా గ్రహించాలనేటటువంటిది మనం ధ్యానం చేసుకోబోతున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకనే ఇక్కడ దైవరాజ్య స్థాపనకు మనం పూనుకుంటే పవిత్రాత్మ మన వెంటనే ఉంటుందని చెప్తూ ఉన్నాడు యేసయ్య అందుకని ఆయన వాక్యాలను మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ నాకు ఒక ఇంగ్లీష్లో ఒక సామెత గుర్తు వస్తుంది అదేమిటి అంటే నౌకాశ్రయంలో వాడలు సురక్షితంగా ఉండటానికే కానీ ఆ ఓడలు ఆ నౌకాశ్రయంలో ఉండటానికి కాదు వాటిని తయారు చేసింది అని చెప్తూ ఉంటారు అంటే ఈ హార్బర్లో నౌకాశ్రయంలో ఓడలు సురక్షితంగా ఉండటానికే మనకు బస్ డిపో ఉంది తిరిగి వచ్చిన తర్వాత బస్ డిపోలోనే ఉంటాయి రాత్రి సమయంలో అవి సురక్షితంగా ఉండటానికే తయారు చే అక్కడ పెడతారు
అంతేగాని వాటిని తయారు చేసింది అందులో ఉంచడానికి కాదు, అంటే అవి రోడ్ల మీదకి వెళ్ళి ప్రయాణం చేయాలి, అలాగే ఈ నౌకలు కూడా సముద్రంలోనికి వెళ్ళి ప్రయాణం చేయాలి. అది ఇంగ్లీష్లో చక్కనైనటువంటి సామెత ఇప్పుడు నేను చెప్పింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకో సామెతను చూసినట్లయితే కడలి నడుమ పడవ మునిగిన ఈదాలి కడదాక అని చెప్తూ ఉంటాడు ఒక కవి. అంటే కడలి సముద్రము మధ్యలో పడవ మునిగిన ఈదాలి కడదాక, నువ్వు బ్రతకాలి అంటే, జీవంతో ఉండాలి అంటే ప్రయాణం చేయాలి, ఈదాలి. ఇది యేసుక్రీస్తు చెప్పినటువంటి, ఈరోజు చెప్పినటువంటి వాక్యంలో ఆ తాత్పర్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు తన శిష్యులకు పంపుతూ పలికినటువంటి మాటల్లో ఈ తాత్పర్యం మనకు ఉట్టిపడుతుంది, గుర్తు చేస్తూ ఉంది. అదే మత్తయి సువార్త 10:16 మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. అనగా శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, యేసయ్య పిలుపును అందుకుని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు మరి చాలా పెద్ద సవాల్ని స్వీకరించారని అర్థం. అది ఈ శిష్యరకపు లేకపోతే దైవ పిలుపు అనేది ఒక కత్తి మీద సాము లాంటిది, ఆషామాషమైనటువంటిది కాదు అని యేసుక్రీస్తు చాలా మెలకువతో ఉండండి మీ సువార్తలో పరిచర్యలో అని చక్కగా చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనటానికైనా మీరు సిద్ధముగా సంసిద్ధముగా ఉండాలని యేసుక్రీస్తు తన శిష్యులను హెచ్చరిస్తూ తెలివిగా ఉండాలని వారికి కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో ఇక్కడ నేను మిమ్ము పంపుతూ ఉన్నాను, దీన్నే ఐ సెండ్ యూ ఫోర్త్ అంటే ఐఎమ్ సెండింగ్ యూ టు ద సొసైటీ. దీన్ని గ్రీకు పదజాలంలో అపోస్తోలో రెండు పదాల నుంచి దీన్ని తయారు చేశారు. అపో మరియు స్తోలో అంటే ప్రత్యేక విధంగా ఏర్పాటు చేసి పంపబడుతూ ఉన్నాడు అని అర్థము. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ఆజ్ఞను స్వీకరించి ఆయన మేము తోడేళ్ల మధ్యకు, గొర్రె పిల్లలుగా ఉన్నటువంటి మిమ్మలను తోడేళ్ల మధ్యకు పంపుతూ ఉన్నాను అని ఇక్కడ గురువు బాధ్యతలను గుర్తించి, అలాగే గుర్తించటమే కాకుండా యేసు యొక్క ప్రతినిధులుగా వెళుతూ ఉన్నారు అని ఈ గ్రీకు భాషలో చాలా స్పష్టంగా అర్థం వస్తూ ఉంది దీనికి కూడా. కనుక మనందరినీ కూడా యేసుక్రీస్తు చక్కగా ఈ దుష్ట క్రూరమైనటువంటి, ఇంకా ప్రపంచంలో క్రైస్తవుల మీద అనేకమైనటువంటి హింసలు జరుగుతూ ఉన్నాయి, దేవుని సువార్త ఎక్కడైతే తన ప్రేమ రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నారో, ప్రేమ రాజ్యాన్ని విత్తనాలను వెదజల్లుతూ ఉన్నారో, వారి మీద క్రూరంగా హింసిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. ఇటువంటి కోణంలోనే శిష్యులుగా ఉన్నటువంటి మీరు జాగ్రత్తగా ఉండండి. కేవలం మీరు దైవ పిలుపును పొంది వెళ్ళటం లేదు, నా ప్రతినిధులుగా మీరు వెళుతూ ఉన్నారు. అపోస్తోలో అది గ్రీకు భాషలో ఉన్నటువంటి అర్థం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే మనం చూస్తూ ఉంటాం న్యాయస్థానానికి కొనుక్కోబడతారు, సంకెళ్ళు వేస్తారు, అవమానిస్తారు, తిరస్కరిస్తూ ఉంటారు, అయినా మీరు మెలకువతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఆయన చక్కగా చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఈ కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లో కూడా దేవుడు మీకు సహాయపడుతూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా పవిత్రాత్మ మిమ్మలను ప్రేరేపిస్తుంది. ఆ క్షణంలో ఆ సమయంలో మీరు ఏమి మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ఆయనే మీ నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మీరు అధైర్యపడవద్దు అని వాక్యముతో యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడు అక్కడ, కనుక సర్పము వలె జాగరుకులై పావురము వలె నిష్కపటులై మెలకువతో ఉండండి. ఇక్కడ గ్రీకు భాషలో మనం చూసినట్లయితే సర్పాన్ని ఒఫెయిస్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ మలీషియస్ పర్సన్, దీన్ని మనం తెలుగులో చెప్పుకుంటే ఒక కళాత్మకమైనటువంటి హానికరమైనటువంటి వ్యక్తి సాతానుడు అని గ్రీకు భాషలో చక్కగా సాతాను, ఈ పాము గురించి చక్కగా వింటూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు. ఎందుకంటే పాము చాలా తెలివి కలిగినటువంటిది, మోసపూరితంగా ఉంటుంది, తెలివి కలిగినటువంటిగా ఉంటుంది. అదిగో అటువంటి తెలివితేటలు కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు.
సర్పానికి ఉన్నటువంటి తెలివితేటలతో మీరు స్వార్థ పరిచర్య చేసినప్పుడు బహు జాగృతగా ఉండండి సుమ అని శిష్యులకు చక్కగా చెప్తూ ఉన్నాడు. అదే మనం ఆదికాండములో 3వ అధ్యాయం 1వ చిన్నది మనం చూసినట్లయితే అన్ని జంతువుల కంటే పాము చాలా జిత్తులు మారిది అని వాక్యంలో చక్కగా అక్కడ ఏవమ్మను మోసపూరితముగా చేయటానికి ప్రయత్నం చేస్తుంది పాము తన తెలివితేటలతో. అందుకని ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా తన శిష్యులతో ఇదిగో మరి సర్పము వలె యుక్తులై తెలివి కలిగినటువంటి వాళ్ళు వలె జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వలె మెలకువగా ఉండండి మీ స్వార్థ పరిచర్యలో. అలాగే యేసుక్రీస్తు ఎందుకు ఇక్కడ సర్పాన్ని తీసుకువచ్చాడు అంటే ఇక్కడ ఈజిప్టుల కాలంలో మనం చూసినట్లయితే అక్కడ చిత్రలిపిలో అంటే వారి యొక్క చిత్రలిపిలో కూడా పామును ఒక జ్ఞానానికి తెలివికి సంబంధించినటువంటి చిహ్నముగా ఉపయోగించేటటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ క్రీస్తు మరి ఆ సర్పము వలె యుక్తులై ఉండండి, ప్రమాదాన్ని ముందే ఎంచి జాగ్రత్తగా ఉండండి అని చక్కగా మరి శత్రువుల నుంచి వచ్చేటటువంటి అపాయాలను ముందు ఎరిగి మెలుగుగా ఉండండి అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. అలాగే పావురము వలె నిష్కపటులై మెలుగుడు. ఇక్కడ పావురము అంటే ఒక అమాయకత్వాన్ని హాని చేయలేకుండాటటువంటి ఒక జంతువు పక్షి, చక్కగా మంచి పక్షిగా ఉంటుంది, దానికి చిహ్నంగా ఉంటుంది. దీని గ్రీకు భాషలో మరలా పెరిస్టేన్ అంటారు మనం. దీన్ని కూడా ఆ చిహ్నం వాడుతున్నాడు యేసుక్రీస్తు. అంత అమాయకంగా కాకపోయినా అంత హృదయ శుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా ఆ విధంగా మీరు సువార్తలో ఉండాలి, కపట వేషధారులుగా ఉండకూడదని చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే ఇదిగో తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లు పంపిస్తూ ఉన్నాను అన్నాడు. ఇక్కడ తోడేళ్ళు అంటే గ్రీకు భాషలో మనం లికోన్ అంటే ఇక్కడ ఒక తోడేళ్ళు మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళుగా ఉండవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఎ పర్సన్ ఆఫ్ వుల్ఫిష్ ప్రొక్లివిటీ, ఆ తోడేళ్ళు కలిగినటువంటి జ్ఞానము పాడు చేయాలి, నష్టము కలిగించాలి, మరి వినాశనాన్ని కలిగించాలి అనేటటువంటి విధంగా మీరు ఉండకూడదు. అందులోకి పంపిస్తున్నారు మిమ్మల్ని అంటున్నాడు. అందుకే ఈ గ్రీకు భాషలో ఇంత అర్థం ఉంది తోడేళ్ళు అంటే. ఇక్కడ సర్వసాధారణంగా ఒక తోడేలు మరి ఒక గొర్రెల వేట కోసం బయలుదేరుతుంది. సర్వసాధారణ ఒక సింహము ఒక లేగదూడ లేకపోతే ఒక జింక పిల్లను అడవిలో వేటాడుతూ ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు భిన్నంగా చెప్తూ ఉన్నాడు. అటువంటి వేటాడేటటువంటి జంతువుల్లోనికి, క్రూర మృగములోనికి, అడవిలోనికి, లేకపోతే క్రూరమైనటువంటి జంతువుల మధ్యకు మిమ్మల్ని గొర్రె పిల్లలుగా పంపిస్తున్నాను. అంటే మనం ఒక సింహం జింక పిల్లను వేటాడితే ఎలా ఉంటుంది అడవిలో చూస్తాం. మరి అటువంటి క్రూరమైనటువంటి విధానంలో ప్రపంచంలోనికి వెళ్ళాలంటే శిష్యుడు అన్ని విధాలుగా దైవభక్తితో, దైవ ప్రేరణతో, పరిశుద్ధాత్మతో నింపబడి తన వాక్యాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు జాగ్రత్తకులై ఉండండి అని చక్కగా ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆ తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్ల వలె మేము పంపిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గొర్రె పిల్ల అంటే గొర్రె అంటే గ్రీకు భాషలో ప్రభాత అంటే ఇక్కడ ఏంటంటే అర్థం ముందుకు నడిచేటటువంటిది. గ్రీకు భాషలో మనం చూసినట్లయితే ముందుకు నడిచేటటువంటిది, ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఏమి జరిగినా సరే ముందుకు వెళ్ళాలి. నీ శిష్యరికాన్ని స్వీకరించే ఒకసారి శిష్యరికాన్ని స్వీకరించి యేసుక్రీస్తు పిలుపుని స్వీకరించిన తర్వాత వెనుకకు తిరగవద్దు. నాగటి మీద చేయి వేసి వెనుకకు తిరిగివాడు నాకు శిష్యుడు కాదు అని చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్యానికి యోగ్యుడు కాడని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా గొర్రె పిల్ల అంటే గ్రీకు భాషలో ప్రభాత అంటే ముందుకు నడిచేటటువంటి విధంగా. ఇక్కడ ముందుకు నడిచేటటువంటి వాడు ఎవడు? శిష్యుడు. దాన్నే మనం అక్కడ నేను మేము పంపుతున్నాను అనేటటువంటి ఆజ్ఞతో యేసుక్రీస్తు పంపిస్తూ ఉన్నాడు శిష్యులను. నేను మేము పంపుతున్నాను అంటే అది గ్రీకు పదజాలంలో అపోస్తోలో, పంపబడటం, ముందుగా నడవటం. అందుకనే ఈ పంపబడటం అనేటటువంటి శిష్యుణ్ణి గొర్రె పిల్లతో పోల్చాడు యేసుక్రీస్తు. అది అందులో ఉన్నటువంటి గ్రీకు పదంలో ఉన్నటువంటి అర్థం చాలా ఘనమైనటువంటి అనగా మంచి అర్థాన్ని ఇచ్చేటటువంటిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించేటటువంటి మనందరము కూడా ప్రయాణం చేసి ముందుకు ప్రయాణం కొనసాగించుకుందాం.
దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వెళ్తూ. అలాగే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాం, తోడేళ్ళు గొర్రె పిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేక పిల్లతో కలిసి పరుండును, దూడయు కుదమె సింహయు కలిసి గడ్డి మేయును అన్న యెషయా ప్రవక్త పలుకులు 2వ రాకడను సూచిస్తూ ఉన్నాయి అని చక్కగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విధంగా, ఇదిగో గొర్రెపిల్లలుగా ఉన్నటువంటి మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నాను. ఎందుకు పంపిస్తున్నాడు? ఆయనకి తెలిసి పంపిస్తున్నాడు, తెలియక కాదు, అపాయాలు ఉంటాయని తెలుసు యేసుకి, అయినా వాటిని ఎదుర్కొని అక్రూర జంతువులను మజ్జిగ చేసుకుని సాధు చేసుకుని వాటిని మంచిగా మార్చాలి అనేటటువంటిది యేసుక్రీస్తు తన వాక్యము ద్వారా పాపాత్ములైనటువంటి బిడ్డలను మారు మనసు చేసి పుణ్యాత్ములుగా జీవింపచేసే విధంగా వారిని తయారు చేయాలని వాక్యంలో చెప్తూ ఉన్నాడు. అది యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం, దూడయు కుదమ సింహయు కలిసి గడ్డి మేయును. అది చాలా అసాధారణం అవన్నీ కలిసి ఉండటం. అయినా యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇటువంటి మనుషుల యుద్ధకు పంపిస్తూ ఉన్నాను, మీరు జాగ్రత్తకులై మరి ఆందోళన చెందవద్దు. న్యాయస్థానములకు ఈడ్చినప్పుడు, సంకెళ్ళు వేసినప్పుడు, ఇదిగో నేను మీకు తోడుగా ఉంటాను, తన ప్రాణాన్ని మీకు అడ్డుగా వేస్తూ ఉంటాను, మీరు విస్తరింపచేసేది దైవరాజ్యం అని చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఇటువంటి విధంగా దేవుని రాకడకు మనం సిద్ధపడాలి ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైనటువంటి దైవ కుటుంబమా. దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడితే తప్పనిసరిగా ఇదిగో దైవరాజ్యం కోసం మనం పాటుపడితే పవిత్రాత్మ మన వెంటనే మనలోనే ఉంటుందని ఈరోజు సువిశేషము ద్వారా మరి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అందుకనే ఈ 2వ రాకడకు మన సంసిద్ధంతో ఉంటూ ప్రభుని యొక్క దీవెనల కోసం, కుటుంబంలో బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ మరి దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని ఈ యొక్క పలుకులను మన హృదయంలో ఉంచి పటిష్టం చేసి దేవుని యొక్క వాక్యానికి సాక్షులుగా జీవించే విధంగా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. పరిశుద్ధులైనటువంటి ప్రభువా, పరిశుద్ధ పొప్పు గారిని, మా అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, క్రైస్తవ బిడ్డలను, గురువులను, కన్యాశ్రీలనందరిని ఆశీర్వదించి బిడ్డలకు కావలసినటువంటి పరిశుద్ధాత్మశక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, ఈరోజు నీవు శిష్యులకు ఇస్తున్నటువంటి జాగృతము మెలకువ లక్షణాలను సువార్తలో పనిచేస్తున్నటువంటి ప్రతి గురువుకు, ప్రతి కన్యాశ్రీలకు, ప్రతి బిడ్డను కూడా దయచేసి బిడ్డలను పరిశుద్ధాత్మశక్తి చేత నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ రోజు దివ్య బలి పూజలు అడిగినటువంటి విన్నపాలను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబాలను దీవించమని, బిడ్డలను కాచి కాపాడి నడిపించమని, ఈ రాబోయేటటువంటి 3వ దశ కరోనా విపత్తు నుంచి మమ్మల్ అందరినీ కూడా దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడమని, ఈ మనములన్నింటినీ మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న శానం ఆశ్రితాను దేవుడు దీవించాలని, ప్రణూష్, అనుదీప్, సృజనకు దేవుడు మంచి భవిష్యత్తును దయచేయాలని, శానం ప్రసన్నకి మంచి ఆరోగ్యం, మరియదాసు, ప్రకాశమ్మ, శ్యామలకు దేవుని దీవెనలు ఉండాలని, అమ్మ నాన్న, పెద్దమ్మ, పెదనాన్నలు దీవించమని అంతోని వారి పేరట పూజను సమర్పిస్తూ ఉన్నారు. బిడ్డలను కాపాడాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. స్వీకరించు దేవా
బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవొసగిన జీవితం స్వీకరించు దేవా, బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవొసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక, స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనను మీరు అర్పించి బలి సర్వశక్తిగల అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బల్యార్పణను కరుణతో వీక్షింపుడు. ఈ బలి ద్వారా మము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. గనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి, మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా, దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు, మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఈ మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి
శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకును అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులతో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుడు. వారిని నీ దైవ ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయచూపి దేవుని కనతలేగు మరియమాతతోను, ఆమె భర్తయ్యకు పునీత జుజప్పగారితోను, పునీత అపోస్తులతోను, అదనుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్యక్షేమల భాగం దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరుచుదము. క్రీ
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి కల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమీన్ ఆమీన్. ప్రియమైనటువంటి దేవుని సంగమ కుటుంబాల్లారా, యేసుక్రీస్తు ధైర్యపరుస్తూ తన శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కలుగుతూ ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, కుటుంబ సమస్యలన్నిటినీ కూడా ఆ దేవునికి సమర్పించుకుందాం. కడలి నడుమ పడవ మునిగిన ఈదాలి కడదాక అని చెప్తూ ఉన్నారు. మన ప్రయాణాన్ని కొనసాగించాలి. నిజంగా బప్తిసం పొందినటువంటి బిడ్డలుగా ప్రయాణం చేస్తూ దేవుని ఆజ్ఞను స్వీకరిస్తూ ఆ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉంటూ ఉంటాడని చెప్తున్నటువంటి ఆ దేవుడు నేర్పించిన పరలోక జపాన్ని అందరూ భక్తితో రెండు చేతులు చాచి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటి కనుగ్రహింపు. మా యథాపడిని వారిని మీ మన్నించినట్లు మాపులను మీరు మన్నింపు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపు. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపొస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు, శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందు రండి. మన కోసం భూమికి తనువును బలి చేసి, మన కోసం భూమికి తనువును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందు తురండి. పునీత యేషేబు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యేషేబు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడు అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారుడిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసుని కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కతోలికను శ్రీసభను కాచి కాపాడండి. పనిలో ప్రార్థనలో మౌనంలో మాటల్లో నీవలే నడుచు భాగ్యమియ్యండి. కార్మిక కర్షకులకు వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సహాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు స్వార్థకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాం. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుతుముగాక. నీకు కృతజ్ఞతలమై నిరవధికముగా నిన్ను స్తుతించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి మీ జీవితముల ద్వారా ప్రభువుని మహిమపరుపుడు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నాతో ఉన్నాడు, ఎవరికి నేను భయపడను. నడిపించే యేసయ్యా నాతో ఉన్నాడు, ఎవరికి నేను భయపడను. సంద్రపు కెరటాలను భయపడక సాగేదనా యేసుతో, భయపెట్టు అలజడులు వణికించిన బలపరచు యేసు తన శక్తితో. నడిపించే యేసయ్యా నాతో ఉంటే ఎవరికి నేను భయపడను. నడిపించే యేసయ్యా నాతో ఉంటే ఎవరికి నేను భయపడను. ఎవరికి నేను భయపడను.
ఎవరికి నేను భయపడను.